కోస్ట్లీ లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గరికి నాయకులము రైతులము అందరం కలిసి రావడం జరిగింది. ఈ అల్లిసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్నటువంటి యాభై వేల ఎకరాలు, గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్నటువంటి 55,000 ఎకరాలు, 1,05,000 ఎకరాల రైతాంగం అంతా కూడా ఈరోజు గోదావరి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు నాట్లు వేసుకుందామా అని చెప్పేసి రైతులందరూ కూడా 1,000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. రైతులంతా కూడా ఎంతో ఆశలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందస్తు నాట్లు వేయండి, ఖరీఫ్లో జూన్లో నాట్లు వేసుకోండి, మేలో నాట్లు పోయండి, అదేవిధంగా రబీ వచ్చే వరకంటే నవంబర్లో నాటేయండి, అక్టోబర్లో నార్లు కోసుకోండి, మార్చి నాటికి కోతలు కోసుకోండి, ఏప్రిల్ నాటికి ఏక గింజ కూడా రోడ్డు మీద ఉండొద్దు, వర్షాలు వచ్చే సమయానికి రోడ్ల మీద ఉండొద్దు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు రూపొందించినటువంటి ప్రణాళికతోటి రైతాంగం అంతా ముందస్తుగా నీళ్లు ఇస్తారు కదా, ఏ రోజు ఏదో